65వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నేను అందరికీ నా తరపున ఈ శాఖ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈనాడు చక్కటి కవాతు ప్రదర్శన ఇచ్చారు
శిక్షణార్థులు ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి శిక్షణ ఇచ్చేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. కూడా రెండు నెలల పైచిలుకు మాత్రమే శిక్షణ పొందినటువంటి మీరు దేశ సౌభాగ్యం కొరకు, దేశ ఉన్నతి కొరకు, దేశ అభివృద్ధి కొరకు కంకణబద్ధులై శిక్షణ పొందుతున్న మీరు చక్కటి ప్రదర్శన ఇవ్వడం అన్నది ఈ యొక్క శాఖ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. దాన్ని మీరు తెలుసుకోగలిగితే మీ యొక్క ప్రాముఖ్యత ఏమిటో మీకు తెలుస్తుంది. ఆ శిక్షణ ద్వారా మేము సామాజిక సేవ చేయడానికి ఒక అవకాశాన్ని మాకు మేమే కల్పించుకుంటున్నాం అనే భావనతో శిక్షణ పొందాలి. అలా శిక్షణ పొందితే తప్పించి మనం నిజంగా ఈ విశ్వాసాన్ని పురికొల్పడానికి మేము కూడా చేయగలము. మేము చేయగలరా అని తప్పు, తప్పకుండా చేయగలరు. చెయ్యాలనేటువంటి కోరిక ఉండాలి. మమ్మల్ని మేము అంకితం చేసుకుంటున్నాం అనే భావనతో మీరు పునరంకితులు కండి అని మనం చేస్తున్నాం. అది మన లక్ష్యం. అది వాడిలో మార్పు తీసుకుని రావాలి. ఈ దేశ సమగ్రతకు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. చిన్న మనం చేస్తున్నాను ఈ సంగతి. కాబట్టి అలాంటి ప్రశ్న వినపడకూడదు అంటే శిక్షణా కాలంలోనే ప్రతి చిన్న విషయాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. సమస్యలను ఎలా పరిష్కరించాలి? ఆ యజ్ఞంలో అంతర్భాగం కండి. ఈ భవిష్యత్తు తీసుకోవాలా? తీసుకోండి, మీరు తీసుకోండి.